live stress-free life in your own farmhouse. Call now for more. So, చెప్పు ఆస్ట్రేలియాకి నేను టెంపుల్కి వెళ్ళిన కదా పూజ చేసుకోవడానికి. ఏడికి పోయినావు? పూజ పూజ దగ్గరికి పోయినావు? పూజ కాదు, నేను కూడా నువ్వు వెళ్ళిన పూజ కాదు. ఎనీవేస్, సో ఫస్ట్ ఆల్ ఇక్కడ రీచ్ చేసిన మీడియా నుంచి వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ స్పెషల్ అండ్ ఆల్సో ఎవ్రీబడి స్టేజ్ మీద ఉన్న అందరికి కూడా థ్యాంక్ యూ. పెద్దలేదు అనలేదు. గమ్మత్ సాంగ్, ఈ సాంగ్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నివృత్తి వైబ్స్. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ని యూజువల్లీ నార్త్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి అండ్ సౌత్లో కూడా చాలా తక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ మ్యూజిక్ లాంచ్ చేయడానికి. బట్ ఈ ఉన్న ఒక చిన్న డార్క్ యునో ప్లేస్లో ఎక్కడైతే ఏది లేదో అలా సడన్గా ఒక మిరాకిల్ లాగా ఒక మంచి ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినట్టు నివృత్తి వైబ్స్ ఈరోజు మా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అందరికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. అండ్ దాంట్లో రావడం కాకుండా చాలా చాలా హిట్ సాంగ్స్ చాలామంది ఇండిపెండెంట్ ఆర్టిస్ట్కి చాలా లైఫ్ ఇచ్చి వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి పేరు తెచ్చే విధంగా వచ్చింది. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు నివృత్తి వైబ్స్ ఫస్ట్. అండ్ అనదర్ థింగ్, దీనిలో నివృత్తి వైబ్స్లో మన అఫ్రోజ్ చేసిన సాంగ్ రెడ్డి, అంటే దానికన్నా ముందు రెడ్డి గారు అమ్మాయి సాంగ్ అని విన్నప్పుడు కూడా చాలా చాలా, అంటే యాక్చువల్లీ మా చెల్లి ప్లే చేసినప్పుడు విన్నాను ఆ సాంగ్. వినగానే ఇమ్మీడియట్లీ నాకు చాలా క్యాచీ జోన్తో చాలా అంటే ఇంప్రెస్ అయిపోయినాను ఫస్ట్. అరే చాలా హ్యాపీ అనిపించింది, రియలీ హ్యాపీ. యూనో అంటే నాకు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ నుంచి గ్రో అవ్వడం నిజం చాలా ఇష్టం. అండ్ మా అందరికి ఇన్స్పిరేషన్ మా నోయల్ అన్న, హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. నోయల్, రాహుల్ సిప్లిగంజ్, నేను ఇంకా చాలామంది ఇండిపెండెంట్ ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ ఈరోజు ఈ గమ్మత్ సాంగ్ సీను బీట్స్తో అండ్ అఫ్రోజ్ అలీతో మా సోహెల్, ఇక్కడ అందరికన్నా ఎక్కువ లొల్లి చేసే సోహెలే అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది ఓ సోహెల్ ఉంటే ఈవెంట్ లైవ్లీ ఉంటుందని. అండ్ ఎక్కడున్నా సోహెల్ ఎక్కడున్నా ఆ లైవ్లీ ఎన్వైర్న్మెంట్, అంటే డల్ ఎన్వైర్న్మెంట్ డెఫినెట్లీ ఉండదు. అండ్ ఎలా ఉంటుందో సాంగ్లో కూడా అంతే ఎనర్జీ ఉంది సోహెల్. థ్యాంక్ యూ. అండ్ నేను నిజంగా చెప్తున్నా, ఇంతమంది ప్రజాసారి చెప్పినట్టు అమ్మాయిని చూడట్లేదు, నిన్నే చూస్తున్నాం. ఎందుకంటే నువ్వు అంటే నన్ను తప్పదనుకోండి, ఆమె ఎట్లా రాలే ఇప్పుడు స్టోరీ కూడా లేకపోతే పోస్ట్ పెట్టమంటే ఎట్లా నువ్వే మంచిగా ఉన్నా అని చెప్పారు కదా అందరు, నువ్వే పెట్టుకో అంటే ఎందుకు వచ్చినా వస్తున్నది అని చెప్పన్నా. ఒకసారి ఎడిట్ చేసుకుందాం మనము. ఫనీ పూజిత కూడా చాలా బాగా చేసింది, ఇద్దరు మంచిగా కనబడుతున్నారు. అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ లొకేషన్ వైజ్ అండ్ ఒకటి ఆ లొంగిలో వచ్చినప్పుడు ఉండే సోహెల్, లొంగియా ధోతి, ధోతి ధోతియా, ఓకే ధోతి, ఆ ధోతిలో వచ్చినప్పుడు మస్తు మజా వచ్చింది. అంటే ఆ లుంగి ఎప్పుడో చూడలే మేము. సారీ అన్న, ధోతి కూడా కాదు, మీడియం నేను తప్పుగా మాట్లాడుతున్నాను, క్షమించండి. అది ఏమంటారు, పంచ. ఇప్పటికి మూడు చెప్పినా నేను, ఫస్ట్ లొంగితో ఫిక్స్ అయ్యింటే అయిపోతుండే కదా. సరే ఓకే, చాలా బాగా అనిపించింది. అండ్ డైరెక్షన్ అండ్ ఆల్సో కొరియోగ్రఫీ ఎవ్రీథింగ్ వాజ్ రియలీ అమేజింగ్. అండ్ ట్యూన్ కూడా చాలా బాగా కంపోజ్ చేసావు, లవ్డ్ ఇట్. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ మీరందరు కూడా ఇప్పుడు సోహెల్ రీల్స్ చేసి చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి కదా, మీరు కూడా రీల్స్ చేసి ఈ సాంగ్ కూడా చాలా మంచి వ్యూస్ని తీసుకొచ్చి చాలా మంది షేర్ చేసుకొని. అండ్ సాంగ్ ఆటోమేటిక్గా షేర్ చేయాల్సిన అవసరం లేదు, షేర్ చేయాల్సిన అవసరం ఉంది, షేర్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ డెఫినెట్లీ సాంగ్లో ఆ వాల్యూ ఉంది, వెళ్తుంది. ఇప్పుడు భయపడ్డ ఒకటే సార్, అన్న ఏందన్నా షేర్ చేయకపోవడం అంటున్నావు ఏందని. ఏం లేదు, మన ఆస్ట్రేలియా పంచాయతీ ఉన్నది ఉంది అక్కడ చూసుకుంటా. అండ్ చాలా హ్యాపీ ఉంది. అండ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇంకా చాలా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ విషయం కాకుండా ఇంకొక విషయం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈరోజు గమ్మత్ దాని గురించి కాకుండా ఒక విషయం మాట్లాడదాం అనుకున్నాను ఇక్కడ సోయల్ ఇచ్చే పర్మిషన్. సో రీసెంట్గా ఒక జస్ట్ 2 డేస్ బ్యాక్ బిగ్ బాస్ షో అయింది. బిగ్ బాస్ షో అయినప్పుడు చాలా హ్యాపీ ఉంది, యూనో విన్నర్ని అందరినీ ప్రకటించినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఒక సాడ్ పార్ట్ ఏంటంటే బయటికి వచ్చాక ఆ కంటెస్టెంట్స్ కార్లు అద్దాలు వలగొట్టడం, ప్లస్ బయట రోడ్ మీద వెళ్తున్న బస్సెస్ని ఒక 6 బస్సులు ధ్వంసం చేసినారంట. ఇదైతే కాదండి, బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉంది కానీ మీ అందరిని ఎంటర్టైన్ చేసిన విషయం నిజమే, దట్ ఈస్ రియల్లీ హ్యాపీ, మీ అందరం కూడా ఎంటర్టైన్ అయినాం. కానీ
ఆ ఎంటర్టైన్మెంట్ని బయటికి తీసుకొచ్చి ఏదో కోపాలు తీసుకొచ్చి అలా బస్సులు బలగొట్టడం, కార్ అద్దాలు బలగొట్టడం డెఫినెట్లీ ఈ విషయాన్ని అయితే నేను డెఫినెట్లీ ఖండిస్తున్నాను. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ చాలామంది కంటెస్టెంట్స్ ప్రేమించి యూనో వాళ్ళని చూడాలని అనుకుంటున్నారు, కానీ అందులో కొంతమంది బిహేవ్ చేసే విధానం అయితే డెఫినెట్లీ నాట్ రైట్. ఎందుకంటే ఇది మీరే కాకుండా చాలామంది పీపుల్ని కూడా రిస్క్లో పెట్టినట్టు సిచ్యువేషన్ అది. ఆ రాయలు రాలు ఇసురు కొట్టడం బస్సుల మీద ఏదన్నా నార్మల్ కామన్ పబ్లిక్కి తాకితే అది డెఫినెట్లీ చాలా హానికరంగా విధంగా ఉంటుంది. ఎందుకంటే వచ్చే కంటెస్టెంట్స్లో కూడా చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయి. అండ్ తను రీసెంట్ ఒక వీడియో చూసినాను, గీతు రాయల్ తను ఒక 1 అవర్ వెయిట్ చేసి బయట ఇలా కార్ ధ్వంసం చేస్తున్నారు అని తెలిసిన తర్వాత కూడా 1 అవర్ వెయిట్ చేసి బయటకు వచ్చింది. కానీ 1 అవర్ కూడా వెయిట్ చేసి ఎందుకు అర్జెంటుగా రావాల్సి వచ్చింది అంటే ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి బాగాలేదంట, సో ఇమ్మీడియట్లీ రావాల్సి వచ్చింది. అయినా ఊరుకోలేదు జనాలు. సో అందులో కొంతమంది చాలా హీనంగా బిహేవ్ చేశారని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే కూడా చాలామంది కమెంట్లు పెడుతున్నారు, నాకు ఇన్స్టాగ్రామ్ డిఎంస్ వస్తున్నాయి, అన్న మేము అట్లనే ఉంటాం, మేము అట్లనే చేస్తాం. అంటే అది కరెక్ట్ కాదు. అది బేసికల్లీ ఎవరు తప్పు తెలుసా, ఫ్యామిలీ ఉన్నారు లోపల, ఓకే, అద్దాలు పలగొడతారు అంతమంది. సో పలగొట్టేటోళ్ళది తప్పు ఓకే కాదని కాదు, కానీ లోపల డ్రైవ్ చేసేటోళ్ళది కూడా తప్పు ఉన్నది. ఎందుకంటే వాళ్ళు రివర్స్ గేర్ వేసి బర్రను పోయి గుద్ది మళ్ళీ ఫ్రంట్ గేర్ వేసి ముంగటోళ్ళని కూడా గుద్ది పడేసుకుంటూ పోయితే అప్పుడు సొసైటీ బాగుంటుంది. యాక్చువల్లీ సైలెంట్గా ఉండకుండా నేనైతే అదే చేస్తుండే, నా కారుని అద్దం పలగొడితే వాళ్ళ బద్దలు వలుగుతాయి. అది అదే అంటే దట్స్ సంథింగ్. అంటే ఒకటి మనం ఉన్న ఈ సొసైటీలో డెఫినెట్లీ చాలా మంచి బిహేవ్ చేయాలి. అంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ కాబట్టి మనకి మనమే హాని చేసుకున్నట్టు ఈ విధంగా చూస్తే. అండ్ ఇవన్నిటిని కూడా మనం జాగ్రత్తగా యూనో మనం అంటే ఒకవేళ మీరు అక్కడ ఉండనైతే అలాంటి పనులు చేసే వాళ్ళని కూడా ఆపితే బాగుండేదేమో అని అనిపించింది. సో లెట్స్ కండెమ్ దిస్ యాక్ట్ అండ్ ఇంకోసారి ఇలా జరగకుండా డెఫినెట్లీ మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఉంటే చూస్తే కూడా ఎంకరేజ్ చేయకండి అండ్ బిగ్ బాస్ని ఎంటర్టైన్మెంట్గా ఎంటర్టైన్మెంట్లో తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, దిస్ ఇస్ సోహెల్. ప్లీజ్ డూ కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు నివృత్తి వైబ్స్. హాయ్ గైస్, దిస్ ఇస్ మీ యువర్ శోభా శెట్టి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నివృత్తి వైబ్స్ అండ్ లైక్, కామెంట్, షేర్ టు నివృత్తి వైబ్స్.